వరుణీంద్రరుద్రమరుతః స్తున్నంతి దివ్యై స్తవైః వేదైః సంగతవక్రమం ఉపనిషదైః గాయంత్రీయం సామగాః ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతియం యోగినః యః శాంతం న విదుస్సురాసురగణాః దేవాయ తస్మై నమః హరిః ఓం. అణువులు అణువుగా, మహత్తర మహత్తుగా, సర్వవ్యాపకమైనటువంటి చైతన్యం ఏదైతే ఉంది, జగద్ విలక్షణమైనటువంటి ఆ చైతన్యం తటస్థ లక్షణం నుంచి విడిపడిన తర్వాత స్వరూప లక్షణంగా ఏదైతే తెలుస్తూ ఉందో అట్టి దానిని నిరంతరం జ్ఞానాభ్యాసం చేత స్థిరపరచుకోవాలి. శాస్త్రం ద్వారా, గురు బోధ ద్వారా పరోక్షమైనటువంటి జ్ఞానం కలగచ్చేమో గాని అపరోక్ష జ్ఞానం కలగాలి అనుకున్నప్పుడు అవధార ఏత్. కాబట్టి ఏ బ్రహ్మ పదార్థాన్ని గురించి అయితే మనం తెలుసుకున్నామో దాన్ని నిరంతరం కూడాను శ్రవణ మన్నాలకు పరిమితం చేయకుండా నిధిధ్యాసలో దాన్ని స్థిరపరచుకోవడానికి సాధకుడు కనుక యత్నించినట్లయితే బ్రహ్మవిద్ బ్రహ్మయ భవతి, ఆ బ్రహ్మమును తెలుసుకునేటువంటి వాడు తానే బ్రహ్మస్వరూపంగా మారుతాడు అంటే నిన్న మనకు శంకరుల వారు తెలియజేశారు అక్కడికి 60 శ్లోకాలని. భాష్యైర్యత్తు న భాష్యతే యద్భాసా భాష్యతేర్కాది భాష్యైర్యత్తు న భాష్యతే ఏన సర్వమిదం భాతి తద్బ్రహ్మేత్యవధారయేత్ ఏన సర్వమిదం భాతి తద్బ్రహ్మేతి అవధారయేత్ యద్భాసా భాష్యతేర్కాది. యద్భాస ఏదైతే భాషిస్తూ ఉండడం వల్ల, ప్రకాశిస్తూ ఉండడం వల్ల, అర్కాది సూర్యాదులు భాష్యతే ప్రకాశిస్తూ ఉన్నారు. యద్భాస భాష్యతే అర్కాది, కాబట్టి సూర్యుడు చంద్రుడు నక్షత్రాదులన్నీ కూడా ఈ ప్రపంచంలో ప్రకాశిస్తూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. అర్కాది ఈ సూర్యాదులు యద్భాస ఏది ప్రకాశిస్తూ ఉండడం వల్ల భాష్యతే ప్రకాశిస్తూ ఉన్నారో భాష్యై యత్తు న భాష్యతే ఈ విధంగా భాష్యం ఏవైతే ప్రకాశింపబడుతూ ఉన్నాయో అవి మాత్రం దానిని ప్రకాశింపజేయలేవు. నభాష్య కనుక దేని ద్వారా అయితే ఈ సమస్తమైనటువంటి ఆర్కాదులన్నీ కూడా ప్రకాశిస్తూ ఉన్నాయో ఇవి తమ ప్రకాశం ద్వారా దానిని ప్రకాశింపజేయలేవు. అది ఏమిటి? ఇది ప్రకాశించడానికి ఆధారమైంది. కనుక సూర్యచంద్ర నక్షత్రాగ్నులలో ఉండేటువంటి ప్రకాశానికి ఏదైతే ఆధారమై ఉన్నదో అటువంటి చైతన్యం యొక్క ప్రకాశం చేత ఇవన్నీ ప్రకాశిస్తూ ఉన్నాయేమో గాని ఇలా ప్రకాశించేటువంటి సూర్యాదులు చైతన్యాన్ని ప్రకాశింపజేయలేరు. ఈయన దాని చేత సర్వమిదం భాతి, ఇదం సర్వం భాతి, ఇక్కడ ఉండేటువంటి సమస్తమైనటువంటి ప్రపంచం ప్రకాశిస్తూ ఉంది. తత్ అది బ్రహ్మ ఇది అవధారయత్, అదే బ్రహ్మమని ధ్యానించాలి. కనుక నిన్నటి వరకు ఆత్మబోధన సంపూర్ణం చేసి అక్కడి నుంచి దీనిని అవతల దాల్చేటువంటి మార్గం ఏమిటో, దీన్ని హృదయంలో స్థిరపరచుకునేటువంటి మార్గం ఏమిటో, ఇలా గురువు ద్వారా పరోక్షంగా గ్రహించినటువంటి జ్ఞానం అపరోక్షంగా మారడానికి, మళ్లీ మనసు పతనం కాకుండా ఉండడానికి నిరంతర బ్రహ్మాభ్యాసం, బ్రహ్మాను చింతనం ఏదైతే ఉందో అది మెట్టుకు మెట్టుగా శంకరుల వారు తెలియజేస్తూ పోతున్నారు. యద్భాసా భాష్యతే కాది భాష్యైర్యత్న భాష్యతే. కాబట్టి సూర్యుల్లో చంద్రుల్లో ఉండేటువంటి ప్రకాశం ఏదైతే ఉందో ఈ ప్రకాశం ఏమిటి అనే ఆలోచన చేసినప్పుడు ఎక్కడ ఏ విధమైనటువంటి ప్రకాశం కలిగినా అట్టి ప్రకాశం చైతన్యానికి సంబంధించింది అయి ఉండాలనే కానీ జడ వస్తువు ప్రకాశించలేదు. మళ్ళీ అర్కాదుల్లో సూర్య చంద్రాగ్నుల్లో ఏ ప్రకాశం ఉన్నది? సూర్యుల్లో ఉండేదే ప్రకాశం. సూర్యుని యొక్క ప్రకాశాన్ని అడుగు తెచ్చుకొని చంద్రుడు ప్రకాశిస్తూ ఉంటాడు, స్వప్రకాశం కాదు.
కానీ యథార్థమైనటువంటి ప్రకాశం మనకు సూర్యుడిలో తెలుస్తుంది. ఈ ప్రకాశానికి కూడా సత్యం ఎంతవరకు అని ఆలోచన చేసినప్పుడు ఈ సూర్యుడికి కూడా స్వయం ప్రకాశం కాదది. కనుక సూర్యునిలో ఉండేటువంటి ప్రకాశం ఏది అని ఆలోచన చేసినప్పుడు అది కేవలం చైతన్యమైన. కనుక చైతన్యం చేత సూర్య చంద్ర నక్షత్రాలను ప్రకాశిస్తూ ఉంటే ఈ ప్రపంచం నీకు తెలుస్తుంది. మరి ఈ దేహంలో మ్యాక్రో కోసం చూసినప్పుడు సూర్య చంద్ర నక్షత్రాలు, మైక్రో కోసంకి వచ్చినప్పుడు వెస్టిలో ఆలోచించినప్పుడు దాన్ని సమిష్టిలో ఏదైతే ప్రకాశింపజేస్తూ ఉందో అదే వెస్టిలో కూడా తెలుస్తుంది. ఇక్కడ కూడా చాలా ప్రకాశాలు ఉన్నాయి. అక్కడ సూర్యుడు చంద్రుడు ఎట్లా ప్రకాశిస్తూ ఉన్నాడో అట్లాగే ఇక్కడ కూడాను నా బుద్ధి నా కళ్ళు ఇవన్నీ కూడా ప్రకాశిస్తూ ఉన్నాయి. కాబట్టి సూర్యుని యొక్క వెలుగు వల్ల ఏ ప్రపంచం అయితే ప్రకాశిస్తూ ఉందో ఆ ప్రకాశాన్ని తెలుసుకోవడానికి నాలో కూడా వెలుగున్నది అని మనం తెలుసుకున్నాం. ఇప్పటి వరకు నా కళ్ళల్లో వెలుగుండాలి, నా మనసులో వెలుగుండాలి. కనుక ఈ ఇంద్రియాల్లో మనోబుద్ధుల్లో ఏ వెలుగైతే ఉందో ఇది చైతన్యమే. కనుక చైతన్యం అనేది ఉండడం వల్లనే ఇవన్నీ ప్రవర్తిస్తూ ఉన్నాయి. చైతన్యం కనుక లేకపోతే ఇవంతా శవంగా మారిపోతూ ఉన్నాయి. కనుక నా దేహేంద్రియ మనోబుద్ధులలో ఏ చైతన్యం అయితే ఉన్నదో, ఏ చైతన్యం ఉండడం వల్ల ఇవన్నీ ప్రకాశిస్తూ ఉన్నాయో, బాహ్యంలో ప్రకాశించేటువంటి అర్కాదులకు కూడాను సూర్యాదులకు కూడాను అదే చైతన్యం ఆధారమయ్యింది. కాబట్టి నీలో ఉండేటువంటి చైతన్యం ఏదో, నీలో సమస్తమైనటువంటి కర్మలు నడవడానికి ఏ చైతన్యం అయితే ఆధారమయ్యున్నదో అదే ఏన సర్వమిదం భాతి, ఈ సమస్తమైన ప్రపంచంలో అదే ప్రకాశిస్తుంది. ఎందుకంటే చైతన్యాలు రెండయ్యేందుకు అవకాశం లేదు కనుక. కనుక నీలో ఉండేటువంటి చైతన్యం కనుక నీకు అర్థమైందంటే అంతటా ఉండేటువంటి చైతన్యం నీకు అర్థమైపోదు. కుండలో ఉండేటువంటి ఆకాశం యొక్క ప్రకృతి ఏమిటో కనుక మనకు తెలిసిందంటే దాని స్వరూపం ఏమిటో, బయట ఉండే ఆకాశం కూడా అదే. ఎందుకంటే ఆకాశాన్ని రెండు అయ్యేందుకు అవకాశం లేదు కనుక. కాబట్టి నాలో ఉండేటువంటి ఆత్మ చైతన్యాన్ని నేను దర్శించిన తర్వాత ఈయన సర్వమిదం తత్వం ఇదం, ఈ సర్వం ఈ సమస్తం కూడా మనకి ఏ ప్రపంచం అయితే గోచరిస్తూ ఉందో ఇదంతా కూడాను నా చైతన్యం కన్నా భిన్నమైనటువంటిది కాదు అని మనం తెలుసుకుంటూ. అయితే బాహ్యంలో సూర్యచంద్ర నక్షత్రాలు ప్రకాశిస్తూ ఉండొచ్చు, ఆంతర్యానికి వచ్చినప్పటికి వ్యక్తికి వచ్చినప్పటికి దేహేంద్రియ మనోబుద్ధులు ప్రకాశిస్తూ ఉన్నాయి. అయితే ఇవి తనను ప్రకాశింపజేసేటువంటి ఆత్మను ఈ విధంగా అయితే తెలుసుకోలేకపోతూ ఉన్నాయి. కాబట్టి మనసు బాహ్యానికి వచ్చి ప్రపంచాన్ని తెలుసుకోగలదేమో కానీ, ఇంద్రియాలలో కదిలేటువంటి సమస్తమైనటువంటి చలనాల్ని గుర్తించగలదేమో కానీ, తనను ప్రాసింపజేసేటువంటి తనను ప్రకాశింపజేసేటువంటి ఆత్మను ఈ విధంగా అయితే మనసు తెలుసుకోలేకపోతూ ఉంది. ఎందుకని దాని చేత నడపబడుతూ ఉంది కనుక. మనసానమునతే ఏనాహుర్ మనోమతం. కనుక ఈ మనసు కదలికకి చైతన్యం ఆధారమై ఉన్నప్పుడు ఈ మనసు చైతన్యాన్ని తెలుసుకునేటువంటి అవకాశం లేదు. అట్లాగే సూర్యుడు ఉండేటువంటి ప్రకాశానికి ఆధారమైనటువంటి చైతన్యం అయినప్పుడు ఈ సూర్యుడు మళ్ళీ ప్రకాశాన్ని తెలుసుకునేటువంటి అవకాశం లేదు. దృక్కు దృశ్యాన్ని చూడగలదేమో కానీ దృశ్యము దృక్కును చూడలేదు. దృక్ బ్రహ్మ దృశ్యం మాయ అయితే వేదాంత డిండివా, వేదాంత భేరి ఈ విధంగా మ్రోగుతూ ఉందంటారు శంకరుల వారి వేదాంత నిండి అనేటువంటి గ్రంథంలో. ఏమిటది దుర్గ్బ్రహ్మ సూచేది ఏదో అదొక్కటే సత్యం, దృశ్యం మాయ. ఏదైతే దానికన్నా అన్నిగా కనిపిస్తూ ఉందో ఇదంతా కూడా మాయ తప్ప మరొకటి ఏమిటి. కనుక ఎక్కడ ఏ విధమైనటువంటి ప్రకాశం గోచరించినా కూడాను ఆ ప్రకాశం అంతా కూడాను నాకన్నా అన్యమైనటువంటిది కాదు, అదే నేను అయ్యున్నాను. ఇదే బాహ్యంలోనూ ఉంది ఆంతర్యంలోనూ ఉంది. దీనిని ఈ భావాన్ని ఇంకా కాస్త విపులీకరిస్తూ ఉన్నారు తర్వాత వచ్చేటువంటి శ్లోకంలో. స్వయమంతర్బహిర్వ్యాప్య ఆశయన్ అఖిలం జగత్, స్వయం అంతః బహిః వ్యాప్య ఆశయన్ అఖిలం జగత్. బ్రహ్మ ప్రకాశతే వన్హీ ప్రతప్తాయ సపిండవత్. ఒక దీన్ని మనకి ఇంకా బాగా అర్థం కావడం కోసంగా శంకరుల వారు ఒక ఉపమానాన్ని ఇస్తూ ఉండాలి. ఏమిటంటే వన్హి ప్రతప్తాయ సపిండవత్ బ్రహ్మ ప్రకాశతే. ఒక ఇనుప బుద్ధను తీసుకున్నప్పుడు దానిని కనుక అగ్నిలో వేస్తే అది బాగా అగ్నిలో కాలిందనుకోండి ఏం జరుగుతుంది? వన్హి ప్రతప్తాయ సపిండవత్. కాబట్టి ఆ ఇనుప బుద్ధను తీసుకొని నేను
నిప్పులో వేసినప్పుడు ఈ కొద్దిసేపటికి బాగా కాలిన తర్వాత ఈ ఇనుప ముద్ద ఏదైతే ఉందో ఇది కూడా అగ్నిలాగా కనిపిస్తుంది. వేడి కూడా కలిగి ఉంటుంది, ఉష్ణం కూడా ఉంటుంది, పట్టుకుంటే కాలుతుంది కూడా. కనుక వేడి వెలుతురు రెండు దానికి వస్తాయి. వాస్తవానికి అది దాని లక్షణం అనేది. కనుక ఇనుప ముద్దను చూస్తే అది ఎట్లా ఉంటుంది, అది చల్లగా ఉండాలి, నల్లగా ఉండాలి. చల్లగా నల్లగా ఉండేది ఇనుప ముద్ద, కానీ అట్లా లేదు ఇక్కడ. వెలుగుతో వేడితో ఉంది. కనుక వెలుగు లేనిటువంటి ఇనుప ముద్ద వెలుగుతో తెలుస్తుంది, వేడి లేనిటువంటి ఇనుప ముద్ద వేడిగా తెలుస్తుంది. వాస్తవానికి దీని యొక్క లక్షణాలు ఇది చల్లగా ఉండాలి, నల్లగా ఉండాలి, కానీ వేడిగా ఉంది, వెలుతురుతో ఉంది. ఎలా వచ్చింది? వన్హి ప్రతప్తాయ. కాబట్టి అగ్నిలో బాగా కాలింది గనక అగ్ని యొక్క ధర్మాలన్నీ కూడా దాంట్లో ఇప్పుడు తప్పించబడ్డాయి. కాబట్టి వాస్తవానికి ఒక ఇనుప ముద్దలో ఆ వేడి లేకపోయినా అగ్నితో సంపర్కం ఏర్పరచుకోవడం వల్ల వేడి కనిపిస్తుంది. ఇనుప ముద్దలో ప్రకాశం లేకపోయినా అగ్నితో సంపర్కం ఏర్పరచుకోవడం వల్ల ప్రకాశం కలుగుతుంది. ఈ ప్రకాశము, ఈ వేడి, వెలుతురు ఇవన్నీ కూడాను అగ్నికి సంబంధించినవే కానీ ఇనుప ముద్దకు సంబంధించినవి కావు. అలాగే అంతః లోపల బహిహి బాహ్యంలో వ్యాప్య స్వయం భాసయం, దీంట్లంతా కూడా చైతన్యం వ్యాపించి ఉంది. స్వయంగా అఖిలం జగత్, సమస్తమైనటువంటి ఈ ప్రపంచం ఏదైతే కనపడుతుందో, ఇంతకుముందు మనం చూసినట్టు ఏన సర్వమిదం భాతి, ఈ సమస్తమైనటువంటి ప్రపంచమని ఇంతకుముందు శ్లోకంలో ఏదైతే చూచామో, అఖిలం జగత్ ఈ ప్రపంచం అంతా కూడాను బ్రహ్మ ప్రకాశదే, పరమాత్మ ప్రకాశిస్తూ ఉంది. కనుక జగత్తు యొక్క లక్షణాలు చూసినప్పుడు ఇనుప ముద్దలో ఏ విధమైనటువంటి లక్షణాలు ఉన్నాయో జగత్తులో కూడా ఏ లక్షణాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కనుక ఇనుప ముద్ద చల్లగా ఉంది, దాంట్లో ప్రకాశం లేదు. జగత్తు కూడా జనం, దాంట్లో ఏ విధమైనటువంటి ప్రకాశం లేదు. కానీ ప్రకాశం లేనటువంటి ఇనుప ముద్దలో అగ్ని సంపర్కం వల్ల అగ్ని యొక్క ప్రకాశం దాంట్లో ఏ విధంగా అయితే గోచరమవుతూ ఉన్నదో, అట్లాగే జడప్రాయంగా తెలిసేటువంటి ఈ ప్రపంచంలో చైతన్యం యొక్క సంపర్కం చేత ఇది కూడా ప్రకాశిస్తుంది. అయితే వాస్తవానికి ఆ ఇనుప ముద్దను చూసినప్పుడు ఇనుప ముద్దలో ఉండేటువంటి ప్రకాశం అంతా కూడా అగ్నికి సంబంధించింది అని ఎట్లాగైతే తెలుసుకున్నామో, అట్లాగే ఈ యొక్క ప్రపంచంలో కూడాను అఖిలం జగత్, ఈ సమస్తమైనటువంటి ప్రకాశ ప్రపంచంలో ఎక్కడ ఏ విధమైనటువంటి ప్రకాశం గోచరించినా కూడాను అది ఆత్మకు సంబంధించిందే కానీ అన్యమైంది కాదు. ఇదే దేహం దగ్గరకు వచ్చి ఆలోచించినప్పుడు ఇదిగో నా దేహం ఇలా కదులుతోంది, ఆశ్చర్యం, ఇది జడమని నాకు తెలుసు, మీకు తెలుసు. అయితే జడమైనటువంటి చైతన్యం, ఇది శరీరం కదులుతూ ఉంది. దేన్ని ఆధారం చేసుకొని కదులుతూ ఉంది? చైతన్యాన్ని ఆధారం చేసుకొని కదులు. ఇనుప ముద్దలో అగ్ని ఉన్నంత వరకే అది ప్రకాశిస్తూ ఉంటుంది. చల్లారిందనుకోండి, మళ్ళీ దాని యొక్క నల్లగా ఉండేటువంటి లక్షణం మనకు కనపడుతూ ఉంటుంది, చల్లగా ఉండేటువంటి లక్షణం మనకు కనపడుతూ ఉంటుంది. ఎందుకంటే అది జడం గనక. అట్లాగే ఈ యొక్క దేహం కూడాను చిత్ర విచిత్రంగా మాట్లాడుతూ ఉంది, తిరుగుతూ ఉంది, కదులుతూ ఉంది, చలిస్తూ ఉంది. ఇలా చరించేటువంటి దేహం దేనిని ఆధారం చేసుకుని చెలిస్తూ ఉందో అది గనక తొలగినప్పుడు శవంగా పడి ఉండేది, ఇదే కదలిక లేకుండా పోయేది ఇది. కనుక అప్పుడు ఎందుకు కదలిక లేదు? ఇనుప ముద్దలో వేడెందుకు లేదు? అగ్నికి దూరం అయింది కనుక, ఈ చైతన్యానికి దూరమైంది కనుక. దాంట్లో అగ్ని ఉన్నంత వరకు వేడి వెలుతురు, దీంట్లో చైతన్యం ఉన్నంత వరకు దేహేంద్రియ మనోబుద్ధుల్లో చలనాలు. అక్కడి నుంచి అవి విడిపడినా, ఇక్కడి నుంచి ఇది విడిపడినా రెండు జడంగా మిగిలిపోతూ ఉన్నాయి. కాబట్టి ఆ ఇనుప ముద్దను చూసినప్పుడు దాంట్లో ఉండేటువంటి వెలుగు వెలుతురు ఇవన్నీ కూడాను ఏ ధర్మాలు అని ఆలోచిస్తే అగ్ని ధర్మాలని తెలిసాయో, అట్లాగే ఈ దేహంలో దేహేంద్రియ మనోబుద్ధులు కదులుతూ ఉన్నప్పటికి కూడాను ఈ చలనానికి ఆధారమైనటువంటి చైతన్యం లక్షణం ఏమిటని ఆలోచన చేసినప్పుడు ఈ ధర్మాలన్నీ కూడా చైతన్యానికి సంబంధించినవే కాని దేహానికి సంబంధించినవి కావు. అక్కడ అగ్నికి సంబంధించింది, ఇక్కడ చైతన్యానికి సంబంధించింది. సమస్తమైనటువంటి ప్రపంచంలో అఖిలం జగత్ బ్రహ్మ ప్రకాశతే, అదే బ్రహ్మము ఇక్కడ కూడా ప్రకాశిస్తూ ఉంది. కనుక జడానికి ప్రకాశం లేదు మనం గ్రహించాల్సింది. ప్రకాశం ఎక్కడ ఉన్నప్పటికి కూడాను ఈ ప్రకాశం ఆత్మకు సంబంధించిందే కాని జడమైనటువంటి ప్రపంచానికి సంబంధించింది కాదు. అయితే స్వామి, ఇక్కడ ఒక పూర్వపక్షం వస్తుంది. ఇనుప ముద్ద వరకు మీరు చెప్పినటువంటి ఉపమానం చాలా బాగానే ఉంది, అర్థమైంది.
దానికి దీనికి సామ్యం కదురుతుంది కనుక. కానీ ఇనుప ముద్ద వేరుగా ఉంటే అందులో అగ్ని ప్రవేశించడం జరిగింది. అట్లాగే జగత్తు కూడా దీనికి వేరుగా ఉండి దాంట్లో చైతన్యం వెళ్ళిందే. బాహ్య అభ్యంతరాలలో ఎట్లాగైతే చైతన్యం వెళ్ళింది, అగ్ని వెళ్ళిందో ఇనుప ముద్దలో, ఇనుప ముద్దలో అగ్ని ప్రవేశించిందని ఇనుప ముద్దకు ఒక సపరేట్ ఎగ్జిస్టెన్స్ ఉందా లేదా? అయితే జగత్తు కూడా ఉండాలి ప్రత్యేకమైనటువంటి మనుగడ. జగత్తు కనుక ప్రత్యేకమైనటువంటి మనుగడ కనుక ఉన్నట్లయితే ఆ జగత్తు ఈ బ్రహ్మమును మళ్ళీ కండిషన్ చేస్తూ పోదు, పరిమితం చేస్తుంది. పరిమితం అయితే మళ్ళీ ఇది నశించిపోద్దు. బ్రహ్మమే నశించేటప్పుడు తద్బ్రహ్మే త్యవధారయత్, ఆ బ్రహ్మమును మనం అవధరించి ధ్యానించి తరించేది ఏమీ లేదు. ఎందుకని మనం ధ్యానం చేసినా ఆ బ్రహ్మము పోతాడు, ధ్యానం చేసిన వాడు పోతాడు. ఎప్పుడు ఉండేవాడు అయినప్పుడు ఆ బ్రహ్మమును ఏమన్నా మనం ధ్యానం చేస్తే తరించగలమేమో, కానీ ఆయన కూడాను కాలానికి దేశానికి పరిమితమైనప్పుడు ఆ భగవంతుని నమ్ముకొని మనం కూడా సాధించేది ఏం లేదు. కనుక ఈ ప్రపంచం జడము చైతన్యం అని ఎప్పుడైతే మీరు రెండు తీసుకొని వచ్చారో దీనివల్ల అద్వైతానికి భంగం వాటిల్లుతున్నది కదా. ఏకమైనటువంటి చైతన్యం వల్ల రెండో వస్తువు జడంగా ఎక్కడి నుంచి వచ్చింది? ఆ జడమైనటువంటి వస్తువులకు మళ్ళీ చైతన్యం ప్రకాశించడం ఏంటి? చైతన్యం వేరైన తర్వాత మళ్ళీ జడ జడంగా మిగిలడం ఏంటి? ఆ మిగిలిన జడం ఏమైంది? దీనికన్నా చైతన్యం దూరంగా ఎక్కడుంది? శ్రమం నుండి వేరైనప్పుడు ఆ డెడ్ బాడీ నుంచి వచ్చినప్పుడు దాంట్లో లేదు చైతన్యం అని మీరు చెప్తే ఈ డెడ్ బాడీ కూడా సపరేట్ గా ఉండాలి కదా, ఎక్కడో చైతన్యానికన్నా భిన్నంగా. ఈ శవం కూడా చైతన్యానికన్నా వేరుగా ఉండాలి. శవం చైతన్యంకన్నా వేరుగా ఉంటే మళ్ళీ చైతన్యాన్ని శవం కండిషన్ చేస్తూ పోతుంది కదా. శవం కూడా కండిషన్ చేస్తే మనం ఏం తట్టుకోగలం? ప్లీజ్. కనుక చైతన్యం ఉంటే అంతటా ఉంది, కనుక శవం కనుక ఉంటే శవంలో కూడా ఉంది చైతన్యం. శవంలో చైతన్యం లేదని ఎవరైనా చెబితే మీరు నమ్మబాకండి, ఎందుకంటే ఇప్పటివరకు శవం ఎప్పుడు చెప్పలేదు అన్నమాట. బ్రతికిన వాళ్ళు చెప్తా ఉండాలి, ఇది వీళ్ళ అనుభవం కాదు, శవం చెప్పాలి. దాంట్లో చైతన్యం ఉండేది లేదు, కనుక శవాన్ని చూసినప్పుడు కూడా దాంట్లో చైతన్యం ఉన్నది అంటున్నాను నేను. అయితే ఎట్లా ఉంది? శవంగా ఉంది. ఇక్కడ కదలిక లేకుండా, ఇక్కడ కదలిక ఉండొచ్చు, అక్కడ కదలిక లేకపోవచ్చు. అయితే ఆ శవం అలా ఉండడానికి కూడా ఆధారమైంది చైతన్యమే. ఆ చైతన్యం ఉండడం వల్లనే శవం కదలలేకపోవచ్చేమో, కానీ శవం మాత్రం ఉబ్బుతూ ఉందని మాత్రం మీకు నేను మనవి చేస్తాను. శవం కూడా అట్లాగే లేదు, చైతన్యం పోయిందని. ఉదయం ఉన్నటువంటి శవం సాయంత్రానికి చాలా లావు అయిపోతుంది, అందుకని తొందరగా కదిలిస్తారు, ఎందుకంటే నలుగురు సరిపోరేమోనని. కాబట్టి ఇది ఈ విధంగా కదలడానికి ఆధారమైంది ఏదో, అది కూడా చైతన్యం. ఇప్పుడు ఒక్కసారి మనం ఆధునిక భౌతిక విజ్ఞాన శాస్త్ర దృక్పథం నుంచి చూసినప్పుడు, ఫిజిక్స్ లో నుంచి కనుక దీన్ని చూస్తే, ఒక అటామిక్ థియరీ నుంచి కనుక దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, ఇక్కడ మనకు మ్యాటర్ అండ్ ఎనర్జీ రెండు కనపడుతున్నాయి. ఒకటి జడం, ఒకటి శక్తిగా తెలుస్తుంది. కానీ ఏదైతే జడంగా తెలుస్తుందో అది పదార్థం. పదార్థంలో ఎక్కడ ఏ విధమైనటువంటి స్పందన వచ్చినా శక్తికి సంబంధించింది అయ్యి. బల్బు తానంతా తాను వెలగలేదు, ఫిలమెంట్ ఉండొచ్చు, కానీ బల్బు వెలగాలనుకున్నప్పుడు అందులోకి విద్యుత్ రావాలి, ఎలక్ట్రిసిటీ రావాలి, అది శక్తి. కానీ ఇది పదార్థంగా తెలుస్తుంది. శక్తి పదార్థంలోకి వచ్చినప్పుడు వెలుతురు నీకు గోచరిస్తుంది. మరి బల్బు తీసుకున్న చెట్ల పెట్టి ఒక టంగ్స్టన్ వైర్ వెలుగు, ఎక్కడ వెలుగు? అదే శవం, అదే సూర్యుడు, అదే చంద్రుడు, అవే నక్షత్రాలు అంటాయి. ఇప్పుడు విద్యుత్ అనుదాకా వచ్చిందనుకోండి, ఎలక్ట్రిసిటీ ఇప్పుడు ఇవి ప్రకాశిస్తూ ఉంది. అంటే ఇక్కడ శక్తి పదార్థంలోకి వచ్చినప్పుడు ప్రకాశం వ్యక్తమవుతుంది. ఇంతవరకు లేదా? ఇప్పుడు మళ్ళీ మనం స్విచ్ ఆఫ్ చేశామనుకోండి, ఇంతవరకు ఏ శక్తి అయితే పదార్థంలోకి వెళ్ళిందో ఆ శక్తిని పదార్థం నుంచి విత్డ్రా చేస్తున్నాం మళ్ళీ. కనుక శక్తి తనంతట తాను వ్యక్తం కాలేదు, పదార్థం తనంతట తాను భాషించలేదు. శక్తి పదార్థంలోకి వచ్చినప్పుడు మనకు చైతన్యం తెలుస్తుంది. ఇక్కడ ఇప్పుడు దీన్ని అర్థం చేసుకుంటే మీరు, ఈ పదార్థము శక్తి అన్నప్పుడు ఈ రెండు వేరే అంటున్నాను నేను. రెండు బల్బు వేరు, ఎలక్ట్రిసిటీ వేరు అని చెప్పే అవకాశం ఉంది ఇప్పుడు ఈ దశలో.
ఎందుకంటే బల్బు తనంతట తాను వెలగడం లేదు కనుక. కాబట్టి వెలిగేటువంటి బల్బు వేరు, వెలిగించేటువంటి విద్యుత్తు వేరు. సప్లై అందినప్పుడు ఇది ప్రకాశిస్తూ ఉంది, కనుక ఆ విద్యుత్తు ఈ బల్బు కంటే కూడా అన్యంగా ఉంది అని ఇప్పుడు అనుకుంటాం మనం. కానీ సైంటిస్ట్ ఆలోచించారనుకోండి, ఆశ్చర్యంగా ఉంటుంది. అతనికి ఉండేది ఎనర్జీయే గాని మ్యాటర్ అనేది ఎక్కడా లేదు. అది ఉన్న మ్యాటర్, అది దాన్ని పెట్టుకోవాల్సిన అవసరం లేదు, డజంట్ మ్యాటర్. కనుక ఉండేది శక్తే, శక్తే పదార్థ రూపంలోకి వచ్చింది. ఇది నీకు ఎట్లా తెలుస్తుంది? మళ్ళీ తటస్థ లక్షణమే. శక్తిని పట్టుకుని నువ్వు రాలేవు పదార్థం దగ్గరికి, పదార్థాన్ని పట్టుకుని శక్తి దగ్గర పోవాలి. కనుక ఇప్పుడు ఈ బల్బును చూశారనుకోండి, ఏమున్నది ఈ బల్బులో అని ఇప్పుడు దీన్ని ఛేదించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాననుకోండి, అప్పుడు నాకు తెలుస్తాయి, ఓహోహోహో దీంట్లో యాటమ్స్ ఉన్నాయా. అంతవరకు లేదు, అంతవరకు బల్బును బల్బుగానే చూస్తూ ఉన్నాను. అంత ఒక కొయ్య తీసుకొచ్చారని అది కొయ్య అనుకుంటూ ఉన్నాను నేను. కానీ ఇప్పుడు ఒక పరిశీలన దృక్పథం వచ్చింది కనుక, విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి జ్ఞానం నాకు వచ్చిన తర్వాత అందులో ఉండేటువంటి అణువులన్నీ నాకు తెలుస్తూ ఉండే, ఓహో దీంట్లో యాటమ్స్ ఉన్నాయా, మాలిక్యూల్స్ ఉన్నాయా, ఎలక్ట్రాన్స్ ఉన్నాయా, ప్రోటాన్స్ ఉన్నాయా, న్యూట్రాన్స్ ఉన్నాయా, ఫోటాన్స్ ఉన్నాయా, ఇది తెలుస్తుంది. ఇలాగే ఇంకా లోతుకెళ్ళాను అనుకోండి, వాటిని కూడా ఛేదిస్తూ పోతే ఏం మిగిలింది? శక్తి, ఎనర్జీ, అదే ఎలక్ట్రిసిటీ. అది అలా వ్యక్తమవుతూ ఉన్నట్టుగా నాకు తెలుస్తుంది. కాబట్టి కొంత వ్యక్తమవుతూ ఉంది, కొంత ఆధారంగా తెలుస్తూ ఉంది కనుక ఒకదాన్ని కైనెటిక్ ఎనర్జీ అన్నాం, ఇంకోదాన్ని పొటెన్షియల్ ఎనర్జీ అన్నాం. ఇప్పుడు ఆ ఎనర్జీ ఏదైతే ఉందో అదే కదా ఈ పదార్థం. ఇప్పుడు మీరు బల్బును తీసుకున్నా కూడాను బల్బులో ఉండేటువంటి అణువులను కనుక మనం పరిశీలించుకుంటూ పోతే చివరికి వచ్చేటప్పటికి ఎలక్ట్రిసిటీ. కాబట్టి ఏదైతే జడంగా ఉందో ఆ జడంలో ఉండేటువంటి అణుశక్తిని వ్యక్తం చేయడమే ఈరోజు అణుబొమ్మలంతా మనం తయారు చేయడం. కాబట్టి నీకు ఏమీ లేకుండా నిస్సత్తుగా కనిపించేటువంటిది, నిస్సారంగా కనిపించేటువంటిది, నిర్వీర్యంగా తెలుస్తూ ఉండేటువంటిది, శక్తిహీనమైనటువంటిది ఏదుందో దాంట్లో ఉండేటువంటి నిగూఢమైనటువంటి శక్తిని వ్యక్తం చేసినట్లయితే ప్రచండంగా పనిచేస్తూ ఉంది ఈరోజు యావత్ ప్రపంచం భయపడేటట్టుగా. ఒక్క పిడికెడు మట్టి తీసుకుంటే కూడాను ఈ మట్టితో ఏదో చేసేయచ్చు. ట్విన్ సిటీస్ రూపు లేకుండా పోతాయి అంత మట్టితో. అది కదా ఈరోజు మనకు సైన్స్లో అడ్వాన్స్ అయింది. ఇంత పెద్ద నగరాన్ని ఏమి లేకుండా చేయగలదు అంత మట్టి. కానీ అదే మట్టి ఇప్పుడు మన ముందు ఉంది. ఇంత ఉండినా నష్టం లేదు, ఎందుకంటే జడంగా ఉంది కనుక. దాంట్లో ఉండేటువంటి సూక్ష్మమైనటువంటి అణుశక్తిని కనుక మనం వ్యక్తం చేసినట్లయితే, ఎనర్జీని కనుక మనం తీసుకొని వచ్చినట్లయితే, అంత పెరిగిన మట్టితో ఒక కొండ ఎగిరి అటు పడగలదు. అంత శక్తి ఆ మట్టిలో ఉంది, ఇది శాస్త్రజ్ఞుడికి తెలుసు. కనుక పదార్థాన్ని పట్టుకొని చూసినప్పుడు అలా అలా ఛేదించుకుంటూ పోతే చివరికి వచ్చిన తర్వాత ఎనర్జీ ఒక్కటే ఉంది, అదే ఎలక్ట్రిసిటీ. అది పదార్థం ఏంటని, ఆ ఎనర్జీ కదా ఈ పదార్థం, ఆ శక్తే కదా ఈ మ్యాటర్. కనుక పదార్థంగా ఉన్నప్పుడు వ్యక్తం కావడం లేదు స్థూలం కనుక, సూక్ష్మంగా ఉన్నప్పుడు అందులో ఉండేటువంటి శక్తి వ్యక్తం అవుతుంది. సూక్ష్మం స్థూలానికి వచ్చినప్పుడు ప్రకాశం తెలుస్తుంది. సూక్ష్మమైనటువంటి మనసు స్థూలమైనటువంటి కన్ను ద్వారా చూస్తుంది, సూక్ష్మమైనటువంటి చైతన్యం స్థూలమైనటువంటి మనసు ద్వారా చూస్తుంది. కాబట్టి సమస్తమైనటువంటి పదార్థాలన్నీ కూడాను ఇక్కడ శక్తి కన్నా కూడా భిన్నం కావు. ఇంతవరకు మన సైన్స్లో అర్థమైంది. కాబట్టి మ్యాటర్ ఎనర్జీ, ఈ ఎనర్జీ కూడా తెలుస్తూ ఉంది, అది వేదాంతం వేసేటువంటి ప్రశ్న. కైనెటిక్ ఎనర్జీ అనుకోండి, పొటెన్షియల్ ఎనర్జీ అనుకోండి, ఏదైనప్పుడు కూడాను ఈ శక్తి వ్యక్తమవుతుంది, రెండు మీకు అర్థమవుతూ ఉన్నాయి. ఏదైనా ఉంటే వ్యక్తమైందంటే దానికి ఆధారమైంది ఏదో అవ్యక్తమై ఉండాలి, అన్మానిఫెస్ట్. అదేంటి? ఇప్పటివరకు సైన్స్ కందండి, ఇప్పటివరకు విజ్ఞాన శాస్త్రం రుచి చూడండి, అది ఏదో అది చైతన్యం ఇక్కడ వేదాంతం. కనుక తిరిగి 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 విజ్ఞాన శాస్త్రం ఎక్కడైతే ఆగిపోతూ ఉందో ఒక దశలో ప్రగతిని సాధించి అక్కడ ప్రారంభమయ్యేదేదో అది వేదాంతం అయ్యింది అంత ఇంకేది. కనుక సూక్ష్మమైనటువంటి ఆ శక్తి స్థూలమైనటువంటి పదార్థం ద్వారా వచ్చినప్పుడు మీకు ఎట్లాగైతే ఈ ప్రపంచంలో కదలికలు వెలుగులు గోచరిస్తూ ఉంటాయో అట్లాగే సూక్ష్మాతి సూక్ష్మతరమైనటువంటి చైతన్యం ఏదైతే ఉందో అదే ఈ యొక్క జల ప్రపంచంలోకి వచ్చినప్పుడు దీన్ని భాషింపజేస్తుంది.
పదార్థాన్ని చూసినప్పుడు పదార్థం శక్తి కన్నా కూడా అన్యం కాదని నువ్వు ఎట్లాగైతే తెలుసుకుంటూ ఉండవు. శక్తి పదార్థాన్ని ప్రతిబింబజేసినంత మాత్రాన అది వేరు ఇది వేరు అనడానికి అవకాశం లేదు. సామాన్యుడు అనొచ్చేమో గాని ఆ మాత్రం సైన్స్ లో కొద్ది నాలెడ్జ్ ఉండేవాడు కూడా ఎప్పుడైతే అనడో అట్లాగే ఈ ప్రపంచం కూడాను జడం వేరుగా చైతన్యం వేరుగా నీకు నాకు అనిపించొచ్చేమో గాని వేదాంత పరిజ్ఞానం ఉండేటువంటి వాడు మాత్రం సైంటిస్ట్ ఎట్లాగైతే మ్యాటర్ ఎనర్జీ కన్నా వేరు కాదని ఎట్లాగైతే తెలుసుకుంటూ ఉన్నాడో చైతన్యాన్ని కంటే కూడా జడమైనటువంటి ఈ ప్రపంచం భిన్నంగా లేదు అని వేదాంతం మనకు తెలియజేసేస్తాం. చక్కగా అర్థమైపోతుంది. ఇప్పుడు ఒక పదార్థాన్ని కనుక చూస్తే నేను చూడటం వేరు, ఐన్స్టీన్ చూడటం వేరు, నేను చూడటం వేరు, ఎడింగ్టన్ చూడటం వేరు. నాకు అది పదార్థంగా కనిపిస్తుంది కానీ ఎడింగ్టన్కి అది శక్తిగా కనిపిస్తుంది, ఎందుకంటే దాని స్వరూపం తెలుసు. అట్లాగే మనకు ఈ నానాత్వ విశిష్ట ప్రపంచం, ఈ దృశ్యమాన జగత్తు ఏదైతే మనకు తెలుస్తూ ఉందో ఇదంతా కూడా భిన్నత్వంతోనే గోచరిస్తుంది, ఎందుకంటే దానికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం మన దగ్గర లేదు కనుక, విషయ పరిజ్ఞానం మన దగ్గర లేదు కనుక. అది వేదాంత శాస్త్రం ద్వారా కలిగిన రోజు శాస్త్ర యూనిత్వాత్ బ్రహ్మసూత్రాలు చెప్పినట్టుగా శబ్ద ప్రమాణం తస్మా శాస్త్రం ప్రమాణం అంటే భగవద్గీతలో చెప్పినట్టుగా శబ్ద ప్రమాణం మనకు అందినప్పుడు వేదంలో బోధించబడినటువంటి జ్ఞాన మనులన్నీ కూడాను మన ముందు గనక గురుదేవుడు గనక పరిచినట్లయితే అప్పుడు తెలిసి వస్తుంది ఏదైతే భిన్నత్వంతో గోచరించిందో ఇంతవరకు అనేకంగా తెలుస్తూ ఉండిందో ఇదంతా కూడాను పరమాత్మ స్వరూపం కన్నా భిన్నం కాదు అని మనకు అర్థమైపోతుంది. కనుక ఉన్నది ఒకటే అయినప్పుడు రెండవ దానికి అవకాశం లేదు. ఉన్నది ఎనర్జీ మాత్రమే కానీ నీకు మ్యాటర్ తెలుస్తూ ఉంది కనుక ఈ మ్యాటర్ కూడా ఎనర్జీ యొక్క రూపాంతరం అని నీకు చెప్పాల్సి వచ్చింది. అట్లాగే ఈ ప్రపంచాన్ని నువ్వు చూస్తున్నావు కనుక ఈ ఎక్స్ప్లెనేషన్ నువ్వు చూడకపోతే అసలు ఎక్స్ప్లెనేషన్ లేదు. ప్లీజ్ నువ్వు దీన్ని గుర్తిస్తూ ఉన్నావు కనుక నీకోసంగా ఈ వ్యాఖ్యానాలు చేయాల్సి వచ్చింది. లేకపోతే మాత్రం ఏకమేవ అద్వితీయం బ్రహ్మ ఉండేది ఒకటే కానీ రెండో వస్తువే లేదు. నువ్వు ఏది తయారు చేస్తూ ఉంటే దానికంతా విపులమైనటువంటి వ్యాఖ్యానాలు ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి మీరు నేను కలిసి ఈ ప్రపంచాన్ని తయారు చేశాం, శాస్త్రం అదేంటో మనకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతుంది. కనుక ఏ ప్రపంచాన్ని అయితే నువ్వు చూస్తూ ఉన్నావో ఆ ప్రపంచంలో ఉన్నదంతా కూడా చైతన్యమే కానీ దానికన్నా భిన్నమైనటువంటిది కాదు. ప్లీజ్ అండర్స్టాండ్. అలాంటప్పుడు ఏదైతే ప్రకాశింపబడుతూ ఉందో దాని చేత ఆ ప్రపంచం ప్రకాశింపజేసేటువంటి చైతన్యం కన్నా వేరుగా ఉందా అనేది ఇప్పుడు ప్రశ్న. లేదు. నెక్స్ట్ జగద్విలక్షణం బ్రహ్మ. జగత్ విలక్షణం బ్రహ్మ బ్రహ్మణోన్యన్న కించన బ్రహ్మాన్యద్భాతి చేన్మిథ్యా యథా మరుమరీచికా. జగద్విలక్షణం బ్రహ్మ. జగత్తుకి విలక్షణమైంది బ్రహ్మం, పదార్థానికి విలక్షణమైంది శక్తి అన్నాం అనుకో. అంటే ఇక్కడ బ్రహ్మాన్ని శక్తితో పోల్చడానికి లేదు, మీకు ముందే చెప్పాను, మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దు. శక్తికి ఆధారమే చైతన్యం అని మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను. జగత్ విలక్షణం బ్రహ్మ లేదు. ఏ ప్రపంచమైతే మనకు కనిపిస్తూ ఉందో దీనికన్నా కూడా విలక్షణంగా ఉండేటువంటిది, తటస్థంగా ఉండేటువంటిది, అతీతంగా ఉండేటువంటిది బ్రహ్మ పదార్థం. బ్రహ్మణ అన్యత్ నకించన. బ్రహ్మం కన్నా అన్యంగా భిన్నంగా ఏమీ లేదు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. జగత్తుకి విలక్షణం బ్రహ్మ, బ్రహ్మం కన్నా అన్యమైంది కించిత్ కూడా లేదు. ఈ రెంటికి కాంట్రడిక్షన్ మళ్ళీ. అయ్యా ఆయనకన్నా నేను వేరు కానీ నాకు నేను తప్ప ఇంకెవరు లేరు. బాగుంది. ఆయనకన్నా నేను వేరు, నేను తప్ప మరొకరు లేరు. అయ్యా ఆయనకన్నా నువ్వు వేరున్నప్పుడే ఆయన ఒక ఆయన ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది కదా, లేకపోతే ఆయనకన్నా వేరే ఎందుకు చెప్పాల్సి వచ్చింది? మరి ఆయనకన్నా నేను వేరు అని నాకన్నా ఇంకెవరు లేరంటే ఏదో పైన కూర్చొని పెట్టాం కనుక, మైకోటి పెట్టాం కనుక, నీ ఇష్ట ప్రకారం మాట్లాడుతూ ఉంటే ఏం చేయాలని ఇక్కడి నుంచి మేము వెళ్ళిన తర్వాత, ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో కూర్చున్న తర్వాత ఆవి టిఫిన్ తెస్తే నువ్వు లేవు నేను లేను టిఫిన్ లేదని ఏంటది? కాబట్టి జగత్ విలక్షణం బ్రహ్మ. బ్రహ్మము జగత్తు కన్నా కూడా విలక్షణమైనటువంటిది. అంటే జగత్తు యొక్క లక్షణాలు బ్రహ్మములో లేవు. జగత్ మార్పు చెందుతుంది, పరిణామంగా తెలుస్తుంది. మన బ్రహ్మం పరిణామమా? మార్పు చెందేది జగత్తు కంటే గోచరిస్తుంది ప్రత్యక్షంగా. బ్రహ్మం అపరోక్షం కదా.
యదృశ్యత నశ్యం ఏదైతే కనిపిస్తుందో నశించిపోతుంది. బ్రహ్మం కూడా ఈ చర్మ చక్షువులు గోచరిస్తే అది కూడా నశించిపోయేది కాదు. కనుక జగత్ విలక్షణం బ్రహ్మ. ఈ జగత్ ఏదైతే నీకు తెలుస్తుందో దానికన్నా కూడా అన్యమైనటువంటిది. కాబట్టి జగత్ లక్షణాలు బ్రహ్మంలో లేవు. బ్రహ్మణ అన్యత నకించను. బ్రహ్మం కన్నా వేరైంది కొద్ది కూడా లేదు. జగత్తును చూసినప్పుడు కాదనుకున్నాం.